పశ్చిమ గోదావరి జిల్లా చీలకమల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద చీలకమల్లి ఎస్ఐ సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా అశ్వరావుపేట వైపు నుండి చీలకమల్లి వైపు వస్తున్న మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని చెక్ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్లో ఎటువంటి రసీదు కానీ పత్రాలు కానీ లేని 14 లక్షల నగదును సీజ్ చేసి అతనిపై చీలకమల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.